పుష్పా సినిమాకి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. పుష్పా టూతో అంతకు మించి అనిపించాలని మేకర్స్ స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీకి సుకుమార్ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇందులో నట విశ్వరూపం రమ్యకృష్ణ నటిస్తోందని హింట్ ఇచ్చారు మూవీ మేకర్స్. సినీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న భారీ ప్రాజెక్టులో పుష్ప టూ కూడా ఒకటి. ఈ మూవీ విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పుష్ప 1తో పానిండియా రేంజ్ని ఊపేసిన సుకుమార్ బన్నీలు పుష్ప 2తో గ్లోబల్ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టాలని డిసైడ్ అయిపోయారు. అందుకే పుష్ప 2ని ఆస్కార్కి నామినేట్ చేసే విధంగా తన సినిమాలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందాన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మరో బాలీవుడ్ బ్యూటీ కూడా ఇందులో నటిస్తోందని, అది సర్ప్రైజ్ అని, నేరుగా తెరపైనే చూడబోతున్నామని టాక్. దీనికి తోడు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, పుష్ప 2లో రమ్యకృష్ణ కూడా కీ రోల్లో కనిపించబోతుందట. నిజానికి పుష్ప 2లో ఈ రోల్ కోసం చాలామంది బ్యూటీస్ని సెలెక్ట్ చేసుకున్నారట. కేజీఎఫ్లో రమికా సేన్గా నటించిన రవీనా టండాన్ తల్లి పాత్రల్లో అద్భుతంగా నటించే నదియాను తీసుకోవాలని అనుకున్నారట. కానీ కళ్ళల్లో గాంభీర్యం, మాటల్లో పొగరు కనిపించే రమ్యకృష్ణ అయితే ఈ రోల్కి పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. ఆన్ స్క్రీన్పై బన్నీ రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్ అదిరిపోతాయని టాక్. నిజంగా రమ్యకృష్ణ పుష్ప 2 సినిమాలో ఉంటే మాత్రం నిజంగా ఇది క్రేజీ అప్డేటే అని చెప్పాలి. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుందని టాక్. ఈ సినిమాపై ఉన్న క్రేజ్తో ఈ మూవీ డిజిటల్ హక్కుల కోసం తీవ్ర పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ పుష్ప ద రూల్ ఓటీటీ హక్కుల కోసం ట్రై చేస్తుందట. రికార్డ్ ప్రెస్ని పుష్ప 2 కోసం కోట్ చేసినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఓటీటీ దిగ్గజాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న నెట్ఫ్లిక్స్కే పుష్ప 2 రైట్స్ సొంతమవుతాయని అందరూ అంటున్నారు. 2024 ఆగస్టు 15 విడుదల చేయాలని తేదీని లాక్ చేశారు మూవీ మేకర్స్. అంటే వరుసగా 4 రోజుల పాటు లాంగ్ వీకెండ్ కలిసి రానుండడంతో వారాంతంలో బాక్స్ ఆఫీస్ని పుష్ప 2 చెడుగుడ ఆడేయడం పక్కా అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.